స్పెషల్ స్టేటస్ ఒక బోరింగ్ సబ్జెక్ట్ అన్న విజయవాడ వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. పీబీపీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు విజయవాడ టీడీపీ అభ్యర్థి కేశినేని నాని. ఏపీ అభివృద్ధిపై వైసీపీకి చిత్తశుద్ధి లేదనడానికి పీబీపీ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. అయితే తన ప్రసంగంలోని కొన్ని మాటల్ని ఎడిట్ చేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు పీబీపీ. అప్పటి వరకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు కాబట్టి ఇంకా దాని గురించి మాట్లాడి బోరు కొట్టించదలుచుకోలేదని చెప్పడమే తన వ్యాఖ్యల ఉద్దేశమని వివరణ ఇచ్చారు ఆయన. స్టేటస్ ఇస్ సంథింగ్ దట్ ఐ నాట్ గోయింగ్ టు కమెంట్ అపాన్. ఇట్స్ అ బోరింగ్ సబ్జెక్ట్ ఫ్రాంక్లీ ఫర్ ఎవ్రీబడీ హియర్. ఆల్ మై కాలీగ్స్ హావ్ స్పోకెన్ ఆన్ ఇట్ సెవెరల్ టైమ్స్. స్పెషల్ స్టేటస్ ఇస్ సంథింగ్ దట్ ఐ నాట్ గోయింగ్ టు కమెంట్ అపాన్. ఇట్స్ అ బోరింగ్ సబ్జెక్ట్ ఫ్రాంక్లీ ఫర్ ఎవ్రీబడీ హియర్. ఆల్ మై కాలీగ్స్ హావ్ స్పోకెన్ ఆన్ ఇట్ సెవెరల్ టైమ్స్. స్పెషల్ స్టేటస్ బోరింగ్ సబ్జెక్టా? ఈ రాష్ట్రానికి కావాల్సిన అంశాలు బోరింగ్ సబ్జెక్టులా? అంటే ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి నేర చరిత్ర, నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు మరి రేపు లోక్సభకు వెళ్తే ఏ రకంగా వీళ్ళ ఆలోచన విధానం ఉంటుంది, ఏ రకమైనటువంటి కమిట్మెంటు, డెడికేషను, పోరాటం ఈ రాష్ట్రం కోసం వీళ్ళు చేయగలిగారు అనేది మొదటి రోజునే అర్థమవుతుంది. ఇంకా నామినేషన్ కూడా ఫైల్ చేయలేదు ఇతను. అంతకుముందే ప్రజలకి ఇతని నైజమేంటో ఇతని మాటల ద్వారా అర్థమవుతోంది. అది కూడా మళ్ళీ వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం కూడా ఈ మాటలను బట్టి బయటపడదు. నేను ఓపెనింగ్ స్పీచ్ స్పెషల్ స్టేటస్ అంటే దానికి కమిటెడ్ అయి ఉంది ఒక్క వైఎస్ఆర్సీ పార్టీ ఎవరో కాదు. నా ముందున్న వాళ్ళందరూ మాట్లాడారు స్పెషల్ స్టేటస్ గురించి, దాని బెనిఫిట్స్ గురించి. అది మాట్లాడి నేను మిమ్మల్ని మళ్ళీ బోరు కొట్టించను. దాని బెనిఫిట్స్ అన్నీ మీ అందరికీ పబ్లిక్ డొమైన్లో ఉంది. స్పెషల్ స్టేటస్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ప్రతి పౌరుడికి తెలుసు. దాని గురించి రిపీట్ చేయను. నేను రిపీట్ చేసేదల్లా మా ఎకనామిక్ పాలసీ, మా ప్రోగ్రెసివ్ విజన్, మా లీడర్కు ఉన్న విజన్, వాట్ హీ వాంట్స్ టు డూ ఫర్ ద స్టేట్ మాట్లాడతానని చెప్పాను. విజయవాడలో నిర్వహించిన సిఐఐ సమిట్లో పీబీపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే సిఐఐ సమిట్లో తాను ఎకానమీ డెవలప్మెంట్పై మాత్రమే మాట్లాడానన్నారు పీబీపీ. తమ పార్టీ విజన్ చెప్పానన్నారు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడింది వైసీపీ మాత్రమే అని చెప్పారు ఆయన. వాటన్నిటినీ ఎడిట్ చేసి కొన్ని మాటలతో వివాదం చేస్తున్నారని ఆరోపించారు. అసలు సిఐఐ సమిట్లో పీబీపీ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. All the representatives of all the political parties, I will make our vision short and sweet. I'm not going to delve into some of the facts that are well established in the public domain. I will not delve into some of the special status issues, which is a hot debate. The only political party that has been consistent and committed to granting special status from inception of the state has been YSR Congress Party, and I rest my case there. And going forward, CII has been, you know, a premier body shaping business policy, both macro level policy and micro level policy across the country. And of course, Mr. Harichandra Prasad and his colleagues have taken an active role in hand-holding the young state over the past 5 years. Well, I'm not here to comment on what has happened in the past 5 years. It's been a turbulent time. I understand and I'm respectful of that. So going forward, what is the vision of YSR Congress Party? While we have a very pro-socialist, pro-farmer agenda, we are a young party. Special status is something that I'm not going to comment upon. It's a boring subject, frankly, for everybody here. All my colleagues have spoken on it several times. Let me talk about startup ecosystem. That is where I myself am a serial entrepreneur. I have built and sold companies in 4 different countries around the world. I've had the good fortune and privilege of providing employment to various individuals. What requires a startup culture to prosper is talent and leadership. That is again tied to the social infrastructure. So we have to bring all of that ecosystem here. The early stage investors, late stage investors, entrepreneurs have to be brought under one umbrella. Bangalore is a thriving hub. How do we bring that over here? And again, one size doesn't fit all. The late 90s have seen a different era outsourcing services. Today it's digital technologies. 10 years from now it will be different. So we need to ensure that there is sustainable infrastructure, ecosystem and apparatus for entrepreneurs to come and excel here. And by and large, the policy of our party going forward is handhold entrepreneurs, fast-track implementations, and provide an environment for global corporations that they prosper here.